ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వదంతలను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నా పరిస్థితి నాకు చూస్తే బాగోడు లేదు, కేంద్ర పరిస్థితి బాగులేదు. నాకు ఈ పిల్లలు తిక్కేడండి బాబు, అర్థం బాగలేదు. నా కూతురండి. ఈ కంపెనీ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసలు అలాంటి మైండ్ పెట్టుకోవాలి. దయచేసి మనందరం చాలా పెద్ద విషయాలు చేస్తున్నాం అమ్మా. అమ్మా మీరు వెళ్ళాను, పేరు హాస్పిటల్కి వెళ్ళాను, అపోలోకి వెళ్ళాను, కేజీహెచ్కి వెళ్ళాను, దిగుడు వెళ్తున్నాం. మళ్ళీ వెళ్ళి వాళ్ళకు పూర్తిగా వైద్యం చేయించి వాళ్ళందరినీ కూడా అమ్మా అదే వినండి, మీరు చెప్పేది వాళ్ళందరూ కూడా పూర్తి వైద్యం చేయించి మీ అందరినీ మళ్ళీ మీ ఇళ్ళలో పెట్టే వరకు కూడా మీరందరూ బాగుంది. అదేందమ్మా నేను ఇక్కడ జిల్లా మంత్రిని ఇక్కడ ఉంటాను, విజయప్రసాద్ గారు ఉంటారు, భాస్కర్ గారు. ఏమవుతుందమ్మా మీరు అలాంటి అలాంటి సహజం భయం ఉంటుంది కొంచెం కూర్చోబెట్టినా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అవసరం అయితే ఫ్యాక్టరీని మూసేసి ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పారు. అదమ్మా వినండి, ఇప్పుడు ఒక నిమిషం అమ్మా, ప్రజల ప్రాణం ముఖ్యం కాదు. ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పారనుకోండి, అది మీరు ఏం మాట్లాడదు. మేము ఉంటాం, మమ్మల్ని నిలిచి మీకు అన్యాయం జరిగినప్పుడు, మీకు నష్టం జరిగినప్పుడు మేమే తప్పుడు మాటలు చెప్పేవాళ్ళం కాదు కదా, తప్పుడు రాజకీయాలు చేసేవాళ్ళం కాదు కదా, ఎవరాజకీయాలు చేసే వ్యక్తులు కాదు కదా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మీకు ఏదైనా ఆపద జరిగింది ఇబ్బంది జరిగింది మేము చూసుకుంటాం. జీవితాంతం